హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసారు కదా, మనం డీమార్ట్కి వెళ్ళేసి షాపింగ్ చేశాను దివాళీ, కానీ అక్కడ నేనేం కొనలేదు. అలా వస్తుండగానే నాకు రోడ్ సైడ్ ఈ దీపాలు అనేవి కనిపించాయి, నేను అక్కడే తీసుకున్నాను. డీమార్ట్లో నేను ఎందుకు తీసుకోలేదంటే బేసిక్గా నాకు డిఐవై చేయడం చాలా ఇష్టం. సో అక్కడ నాకు నచ్చిందే ఆ దీపాలు, ఆ దీపాలు నేనే ఎందుకు చేయకూడదు అని చెప్పి రోడ్ పక్కన షాప్లో తీసుకున్నాను. ఆ తీసుకున్నవి నేను ఎలా డిఐవై చేసి ఎలా చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఏమేమి ఐటమ్స్ కొన్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవి రెండు కొన్నాను. ఇవి ఎందుకంటే ఇవి నాట్ ఫర్ దివాళీ. దివాళీ అయిపోయిన పక్క రోజు నుంచి మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, నాకేమంటే ప్రతి ఇయరు ఈవినింగ్ టైము కార్తీక దీపం ఇంటి ముందు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. వీటిని కూడా నేను ఫర్దర్గా డెకరేట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి దివాళికి వాడడం కాబట్టి నేను ఇప్పుడైతే డెకరేట్ చేయట్లేదు. సో బట్ ఇవి నేను తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి ఒక పెయిర్ వాళ్ళు 120 రూపీస్ చెప్పారు. ఇంకా మేము ఎప్పుడు ఆంటీ దగ్గరికే వెళ్తాం కాబట్టి ఆంటీ తగ్గించండి అంటే ఆమె 100 రూపీస్కి ఇచ్చింది. బట్ స్టిల్ నేను మోసపోయినట్టే ఇవి 80కి కూడా కొంటారు ఏమో. ఇంకా ఆర్గ్యూ చేయడం ఎందుకని నేను ఇలా తీసేసుకున్నాను 100 రూపీస్కి. సో ఇవి 2 పెయిర్ తీసుకున్నాను. దీంతో పాటు లీఫ్ స్ట్రక్చర్ ఉన్న దీపాలు తీసుకున్నాను. ఇవైతే మనమే బాగా పెయింట్ చేసినప్పుడు బాగా కనిపిస్తుంది కదా డిఐవై అంటే. నా దగ్గర పెయింట్స్ కూడా ఉన్నాయి, సో నేనే చేస్తే బాగా కనిపిస్తుంది అండ్ డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. అండ్ బేస్మెంట్ కూడా ఇలా కింద ప్లేస్ చేసినప్పుడు ఇలా ప్రాపర్గా నిలబడుతున్నాయి. అలా కాకుండా బేస్మెంట్ సరిగా లేకపోతే తీసుకోవడం బెస్ట్ కదా, అందుకని నేను ఇలా బేస్మెంట్ కూడా ప్రాపర్గా ఉన్నాయి ఈ దీపాన్ని తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి నాకు ఈ 4 వచ్చేసరికి 30 రూపీస్ తీసుకున్నాను. దీని తర్వాత ఇది తీసుకున్నాను, ఇది వచ్చేసరికి 30 రూపీస్ చెప్పారు, బట్ 20 రూపీస్కే ఇచ్చారు. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే దీన్ని మనం మధ్యలో పెట్టేసి చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా ఇంట్లో ఒక కార్నర్ ఉంది, ఆ కార్నర్లో ఇది పెట్టినప్పుడు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం. అండ్ ఇవి వచ్చేసరికి దీపాలు, మామూలు రెగ్యులర్ దీపాలే. ఇవి వచ్చేసరికి 3rd సైజ్ అనమాట, అంటే 1st సైజు, 2nd, 3rd సైజ్ అలా డిఫరెంట్ సైజెస్ దీపాలు ఉంటాయి కదా. నేనంటే నేనైతే 3rd సైజులో ఉన్న దీపం తీసుకున్నా. ఇవన్న 40 రూపీస్ ఏమో చెప్పారు, నాకైతే మా 20 రూపీస్కే ఇచ్చింది. నేను 6 తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి ఇంతకుముందు చూపించాను కదా, దానికన్నా చిన్న దీపాలు. డజన్ 20 రూపీస్ చెప్పారు, నేను 6 తీసుకున్నా, ఓన్లీ 10 రూపీస్ అయింది. దీంతో పాటు ఇది డిఫరెంట్ ఒక ఫ్లవర్ షేప్లో ఉన్న దీపం అనమాట, నాకు బాగా నచ్చింది. సో దీన్ని కూడా డెకరేట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నా. అండ్ ఇదైతే బాగా బేస్, వీటన్నిటికీ బేస్ కూడా చాలా బాగుంది. దీని లోపల ఫ్లవర్ కూడా ఉంది. ఇంకా నేను మంచిగా పెయింట్ చేసినప్పుడు ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్, ఇది కూడా ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ఫ్లవరే. ఇది కూడా నాకు బాగా నచ్చింది. దీని కూడా లోపల ఇంటర్నల్గా డిజైన్ ఉంది, మనం ఇంకా పెయింట్ చేసినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది కదా. అండ్ మన ఎంతైనా దివాళీ అప్పుడు అలా ఆల్రెడీ చేసిన వాటిని కొనుక్కోవడం కన్నా నేను చేస్తే నాకు ఆ ఫీలింగ్ అనేది బాగా అనిపిస్తుంది. బేసిక్గా నాకు ఇష్టం ఇలా అంతా చేయడం. ఇంకా మా ఇంట్లో చాలా ఐటమ్స్ నేనే చేస్తున్నాను, సో అలా ఇవి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఇంకో కైండ్ ఆఫ్ దీపం అన్నమాట. ఇదేమంటే హైట్ ఎక్కువ, ఇలా పెట్టినప్పుడు కొంచెం హైట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నా. దీన్ని కూడా డెకోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఇది తీసుకున్నా. ఇది బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి నాకు 20 రూపీస్ ఏమో తీసుకున్నారు. సో దీంతో పాటు నేను ఇంకొక దీపం కూడా తీసుకున్నా. ఇదేమంటే 5 వత్తులు ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. సో అన్ని ఇక్కడ ఇది కూడా ఈ మధ్యలో ఇది పెట్టేసి చుట్టూ ఫ్లవర్స్ అలా పెట్టి ఆ రంగోలీ మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నా. ఇప్పటికైతే నేను ఎలా చేయాలి అనే ఐడియా అయితే ఫిక్స్ అవ్వలేదు, బట్ నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట. ఇవన్నిటినీ కొన్ని కొన్ని కార్నర్స్లో మా ఇంట్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకున్నా. సో మొత్తానికి ఇవి నేను కొన్న దీపాలు దివాళీకి.
మొత్తంగా నేను తీసుకున్న వచ్చేసరికి ఇవి రెండు వచ్చేసరికి కార్తీక మాసం దానికి యూజ్ అవుతుందని ఇవి రెండు తీసుకున్నాను. అండ్ ఇది ఐదు ఒత్తులు ఉంది కదా, సో ఇది పెట్టుకుంటే బాగుంటుంది డెకర్ చేయడానికి అన్నట్టు ఇది తీసుకున్నా. ఇవి వచ్చి ఆరు డజను చిన్న దీపాలు, ఇంకా మన ఇంట్లో స్టెప్స్ దగ్గర అక్కడెక్కడైనా పెట్టుకుందాము అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నా. ఇవి కూడా ఒక ఆరు డజన్ తీసుకున్నాను. దీంతోపాటు ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా డెకరేషన్ పర్పస్లోనే తీసుకున్నా. అండ్ ఈ లీవ్స్ తీసుకున్నాను, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అందుకే తీసుకున్నా. ఏం థాట్ లేదు ఎక్కడ డెకర్ చేయాలేమో. ఇది వచ్చేసరికి ఈ డిజైన్ నచ్చి తీసుకున్నాను, ఇంకా డిఐవై చేయొచ్చు అనే ఉద్దేశంతో. అండ్ ఇది కూడా బాగా అనిపించింది ఫ్లవర్ షేప్లో, ఇది అందుకే ఇది తీసుకున్నా. ఇది వచ్చేసరికి ఎక్కడైనా వాటర్ ఉన్న ప్లేస్లో పెట్టుకున్న, అంటే మా వాటర్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది అని తీసుకున్నా. అండ్ దీనికి చుట్టూ ఒత్తులు కూడా చాలా వేయచ్చు, సో లైటింగ్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. అండ్ వీటితో పాటు నేను డీమార్ట్లో రెండు కొన్నాను, ఇవి రెండు కొన్నాను. ఇవి వచ్చేసరికి జస్ట్ 17-20 రూపీస్ అయితే మనకి 17 రూపీస్కే ఇచ్చారు, బట్ నేను మర్చిపోయి ఉన్నా. యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఇంతకుముందు నేను వాడినవి. సో ఈ పెయింట్స్, ఈ క్యామెలిన్, ఈ కలర్స్ అండ్ ఈ బ్రషెస్ యూజ్ చేసి నేను ఇప్పుడు వీటిని ఎలా డెకరేట్ చేస్తానో మీరు చూడొచ్చు. సో ఫైనల్గా నా డిఐవై స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఎంత టైం పడుతుందో నాకు తెలీదు, బట్ నాకైతే బాగా ఇష్టం ఇలా చేయడం. మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి చేస్తున్నాను, వెల్కమ్ టు మై హోమ్. కాకపోతే అది పాతగా అయిపోయింది. సో ఇప్పుడు ఇది చేసి ఇంకా చూడాలి దివాళికి ఎలా ఉంటుంది ఏంటి అని. దీంతో పాటు నేను ఫ్లవర్స్ కూడా కొంటాను, నాకు కుదిరితే దివాళీ రోజు ఈ దీపాలు అండ్ ఫ్లవర్స్తో నేను ఎలా డెకోర్ చేశాను అని చెప్పి మీకు చూపిస్తాను. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ డిఐవై. నేనైతే ఇప్పుడు ఫస్ట్ 6 మీకు చూపించాను కదా ముందు, 6 చిన్న కుందనులు అవి అయితే మొత్తం ఇలా నా పెయింట్ చేసేసాను. బాగున్నాయి కదా.
ఫైనల్గా అన్నీ పెయింట్ చేసేసాను నేను. 3:30 కల్లా స్టార్ట్ చేశాను. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూస్ అయితే ట్రై చేయండి. బట్ నార్మల్గా మట్టి దీపాలైనా కానీ మనం మామూలుగా ఉండే అలా యూస్ అలా వాడుకోవడం కన్నా ఇలా కొంచెం లైట్గా పెయింట్స్ యూస్ చేస్తే ఎంత బాగా కలర్ఫుల్గా అయిపోయాయి చూడండి. ఇంతకుముందు ఎంటీగా అదే ప్లెయిన్గా ఉన్న మట్టి దీపాలు ఇప్పుడు ఇవి ఎలా చూస్తుంటే నాకైతే భలే నచ్చేసాయి. అండ్ ఇవి నేను యూజ్ చేసిన కలర్స్, ఇవన్నీ వాటర్ పెయింట్సే. ఎంత 20 రూపీస్ మాత్రమే, ఇది మాత్రం క్యామ్లైన్ పెయింట్స్. సో ఓవరాల్గా ఇలా ఉన్నాయి, నాకైతే భలే నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు అందరికీ హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. నేను నా నెక్స్ట్ వీడియోలో మేమేం దివాళీకి ఏం అవుట్ఫిట్ వేసుకున్నాము అనేది మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది, మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఒక స్మాల్ బై, థ్యాంక్ యూ.